Hello children, how are you? Welcome to our channel. Today we are discussing 4th class chapter 7 professions and services. Learning outcomes of this lesson, pupils will be able to observe the household materials, recognize their relevance to different professions. Ante pillalu ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని గమనిస్తారు, గుర్తిస్తారు, అవి ఏ వృత్తికి సంబంధించినవో తెలుసుకోగలుగుతారు. అబ్జర్వ్, కలెక్ట్ డేటా, ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఫార్ ఎక్సిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండ్ అప్రిషియేట్ ద సర్వీస్ అవైలబుల్. అబ్జర్వ్ చేస్తారు, అదేవిధంగా డేటాను కలెక్ట్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రీజన్స్ కూడా చెప్పగలుగుతారు. Record observations, information on services available in rural places in support of farmers and villages. అదే విధంగా అబ్జర్వేషన్ రికార్డ్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుబాటులో ఉందో రూరల్ ప్లేసెస్ కి ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు ఫార్మర్స్ కి అండ్ విలేజెస్ కి అని కూడా తెలుసుకుంటారు. Children, observe these pictures. There is a old man and small girl going on the way. The girl point the painter and ask something about their grandpa, I think. So what is the conversation between them is going on? Let us see. While Vijaya was going to with her grandfather to the market, she noticed a house being painted. Vijaya wishes to know about the work. Here is a conversation between Vijaya and her grandfather. So children, ee ammai peru Vijaya, ina peru Vijaya valla grandfather tatay anamata. So vallidderu market ku velutunte oka house ku paint veyadam gamaninchindi Vijaya. Dani kosam Vijaya telusukovalanukunindi. వాళ్ళిద్దర మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, విజయ అంటుంది, తాత వై డూ పీపుల్ పెయింట్ దేర్ హౌసెస్? తాత ఎందుకు ప్రజలు వాళ్ల ఇళ్లకు రంగులు వేస్తారు అని అడిగింది. వెల్, ఏ హౌస్ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ బ్రైట్, సో వి పెయింట్ అవర్ హౌసెస్. లుక్ దేర్, యు సీ ఏ మ్యాన్ పెయింటింగ్, హీ ఈజ్ ఎ పెయింటర్. మంచిది, ఎందుకు వేస్తాం? మన ఇల్లు అనేది చాలా అందంగా కనబడడానికి. అక్కడ చూడు, అతను పెయింట్ వేస్తున్నాడు కదా, అతన్ని పెయింటర్ అనమాట. వాట్ డు వి యూజ్ టు పెయింట్? తాత మనం పెయింట్ వేయడానికి ఏం ఉపయోగించాలి తాత అని అడిగింది. వి యూజ్ ఎ బ్రష్ అండ్ కలర్స్ టు పెయింట్ ద హౌస్ డియో. ద బ్రష్ ఈజ్ ఎ టూల్ టు పెయింట్. మనం ఇంటికి రంగులు వేయాలంటే రంగులు మరియు బ్రష్లు అవసరము. సో బ్రష్ అనేది ఒక వస్తువు పెయింట్ వేయడానికి కదా ఉపయోగించేటువంటి వస్తువు అని చెప్పింది. తాత వాట్ ఈజ్ ది టూల్? టూల్ అంటే ఏంటి అని అడిగింది. ఏది వస్తువు? టూల్ అంటే వస్తువు కదా, ఉపకరణం అని కూడా చెప్తాం. సో అడిగింది, ఏమడిగినారు చూద్దాం. A tool is an instrument to do the work easily. There are different tools for people doing different works. What tool do you use to sharpen your pencil? చూసారా, తాతయ్య అడిగాడు, ఏదైనా ఒక వస్తువును ఉపయోగించి పనిని సులభతరంగా మనం చేయడానికి ఉపయోగపడే వస్తువుని టూల్, ఉపకరణము అంటారు. అదే విధంగా అడిగాడు, నువ్వు పెన్సిల్ షార్ప్ చేయాలంటే నువ్వేం వాడతావు అని అడిగాడు. విజయ వెంటనే చెప్పింది, షార్ప్నర్. ఎస్, వి షుడ్ నో ద టూల్స్ అండ్ దేర్ యూజర్స్. లెట్ అస్ లర్న్ ఇన్ డీటెయిల్డ్. మనము వస్తువులు వాటి ఉపయోగాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మనం డీటెయిల్ గా ఇప్పుడు తెలుసుకుందాము అని తాతయ్య చెప్పడం మొదలు పెట్టాడు. లుక్ హియర్ చిల్డ్రన్, హీర్ ఈస్ సమ్ బ్రషెస్, డ్రాయింగ్ బ్రష్, వాషింగ్ బ్రష్, పెయింట్ బ్రష్, హెయిర్ డ్రై బ్రష్, స్వీపింగ్ బ్రష్, మేకప్ బ్రష్,
shoe polishing brush, shaving brush. So let us look once. Who use these brushes to why? ఈ బ్రష్లు అనేవి ఎందుకు ఎవరు ఉపయోగిస్తారు అనేది ఒకసారి చూద్దాం. వాషింగ్ బ్రష్, హూ యూజెస్ వాషింగ్ బ్రష్? వాషర్మెన్ యూజెస్ వాషింగ్ బ్రష్. పెయింట్ బ్రష్, పెయింట్ బ్రష్ యూజెస్ పెయింటర్. హెయిర్ డై బ్రష్, ఎవరు వాడతారు హెయిర్ డై? హూ పుట్ డై టు దేర్ హెయిర్స్ కదా, ఎవరైతే డై వేసుకుంటారో వాళ్ళు ఈ బ్రష్ ని వాడతారు. So beauticians and barbers also use this brush to paint people's hair. Sweeping brush, sweeping brush uses sweepers. Makeup brush, makeup brush uses beauticians to make up the people's. Shoe polishing brush, ఎవరు ఉపయోగిస్తారు shoe polishing brush? Shoe mender అంటే ఎవరైతే చెప్పులు షూస్ తయారు చేస్తారో లేదా షూ కి పాలిష్ చేస్తారో వాళ్ళు ఈ షూ పాలిషింగ్ బ్రష్ ని ఉపయోగిస్తారు. షేవింగ్ బ్రష్, షేవింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి బ్రష్. డ్రాయింగ్ బ్రష్, ఎవరైతే బొమ్మని డ్రా చేస్తారో, డ్రా చేసి కలర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ బ్రష్ ని ఉపయోగిస్తారు. సో చిల్డ్రన్, వీఆర్ అండర్స్టాండింగ్ ద బ్రషెస్, హూ యూజెస్ ఫర్ వై. ఓకే చిల్డ్రన్, let us start another thing. Let us see different kinds of professions and the tools they use. Farmer, the food maker kada manandarki aaharanni tayaru chesade evaru, farmer. So farmer, the food maker. In India, most of the people depends on agriculture. Farmers cultivate land and grow crops. Farmers use money tools in farming. Let us see the different tools used in farming. So manaku aaharanni tayaru cheyadaniki atanu rakarakala pantalu pandistadu, farmer ani cheptunnam kada. So farmer pantalu pandichadaniki rakarakala vastulni upayogistadu, avevo chuddam. Bullock cart, tractor, spade, ప్లఫ్, సిక్కిల్, పికెక్స్. హియర్ ఈస్ ఎ ఫార్మర్, హీ యూజెస్ దిస్ టూల్స్ టు క్రాప్ ఫర్ యూ కదా, అర్థమైందా? వీటిలో మీరేమైనా చూసారా? విచ్ ఆర్ వి సీ ఇన్ యువర్ సరౌండింగ్స్ చిల్డ్రన్? నోట్ డౌన్ అండ్ యూ ద ఆన్సర్ సీన్ chat box. Let us see how the tools are used by the farmer. Farmer use different tools to do their work with easy. The level beam is used to level the field. The spade is also used to digging passages for water flow. A sickle is used to harvest the crops. A plough is used to till the land. Bullocks are used to pull the carts and to plough. But nowadays tractors are used to level or till the land. That is a matter to for farmer. Okay children, next look here. What we see here, the sun tilers. Tailor, the designer. So tailor is the designer for our dresses. He stitches dresses for us. There are many other professions which help us in our daily life, out of which tailoring is one. The tailor stitches pants, shorts, jackets, blouses, etc. He takes measurements with a tape, cut the cloth with a pair of scissors, and stitches the cloths with a sewing machine. అంతే కదా పిల్లలు, అతను టేప్ తో కొలతలు తీసుకుంటాడు, కత్తెరతో కత్తిరిస్తాడు, అదే విధంగా స్వీయింగ్ మిషన్తో అంటే మిషన్తో బట్టలు అనేవి కుడతాడు. సో అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో టైలర్ ఉపయోగించేటువంటి వస్తువులు, థ్రెడ్స్ దారాలు, మిషను, సిజర్స్, బాబిన్స్, స్కేల్ అండ్ మార్కర్స్, మిషన్ ఆయిల్, నీడిలు
టేప్ ఇవి మనం టైలర్ దగ్గర చూస్తాం నెక్స్ట్ మేషన్ ద కన్స్ట్రక్టర్ మనకి ఇల్లు కట్టేటువంటి వ్యక్తి మేస్త్రి అతను ఏమి అని వాడతాడు చూద్దాం వి ఫైండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అరౌండ్ us వాట్ ఎవర్ మే బి ద కన్స్ట్రక్షన్ ఇట్ నీడ్స్ సమ్ ప్రొఫెషన్స్ ఏదైనా మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మనకి కొంతమంది అవసరం అవుతారు కదా సో ఏమని చూద్దాం Observe this picture, children. What is the man is in the picture doing? Itanu em chestunnadu? Ituka petti estunnadu kada? Itanu itukalu testunnadu. What tools does he use in building a wall? Oka godana kattadaniki atanu em emi vaadtadu? Ikkadundi kada deeni trowel antaru. Tarvata deeni measure cheyadaniki strip level ani అవన్నీ ఉన్నాయి చూద్దాం ద పర్సన్ హూ హెల్ప్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్ ఈజ్ ఏ మేసన్ హీ బిల్డ్స్ అవర్ హౌసెస్ ఎవరైతే ఇల్లు కట్టడం చేస్తారో కన్స్ట్రక్షన్ కడతారో అతన్ని మేసన్ అని అంటారు అతను ఇల్లు కడుతూ ఉంటాడు సో అతనికి ఏ ఏ వస్తువులు ఉపయోగపడతాయో ఇల్లు కట్టడానికి మనం ఇప్పుడు చూద్దాం చూడండి The tools used by the mason: spirit level, square trowel, tri square, saw, spade, trowel, plumbum, saw machine, hammer, iron head pan, water level pipe, tape. Spirit level అంటే మనం కట్టిన గోడ అనేది కరెక్ట్ గా ఉందా అప్స్ డౌన్స్ ఉందా అనేది చూడడానికి ఇక్కడ స్క్వేర్ ట్రవల్ మనము ప్లాస్టింగ్ చేస్తాం కదా దాన్ని నునుపు చేయడానికి ఉపయోగించేటువంటి వస్తువులు ట్రై స్క్వేర్ ఇది గోడల మూలలు ఉంటాయి కదా కరెక్ట్ కొలతతో ఉందా లేదా చూడడానికి చూస్తుంటారు ఈసా ఈ రంపం ఎందుకు ఉపయోగిస్తామో మనకు తెలుసు అవును కదా స్పేడ్ పార సిమెంట్ కలుపుకోవడానికి ఇది సిమెంట్ వేసి గోడ కట్టడానికి ఈ ప్లంబర్ అనేది కరెక్ట్ గా హైట్ అప్ అయిందా లేదా అప్స్ డౌన్స్ ఉన్నాయని చూడడానికి లెవెలింగ్ కోసం చూస్తుంటారు సా మెషిన్ ఇది కట్ చేయడానికి ఏదైనా మెటీరియల్ హ్యామర్ హ్యామర్ తెలుసు కదా మీకు ఎందుకు కుచ్చీలలు పాడు కొట్టుకోవడానికి ఉపయోగించేది దీన్ని టకార్ అంటాంరా ఐరన్ హెడ్ ప్యాన్ వాటర్ లెవెల్ పైప్ దీంతో కూడా లెవెలింగ్ చూస్తుంటారు టేప్ మెజర్మెంట్స్ చూస్తుంటారు అంటే గోడ యొక్క పొడవు హైట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు మరిన్ని ప్రొఫెషన్స్ ఇంకొక తరగతిలో తెలుసుకుందాం పిల్లలు ఇందులో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాం థాంక్యూ టేక్ కేర్ అండ్ షేర్ అవర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్